శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వసీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం మరియు బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును ఫిబ్రవరి తొమ్మిదిన శక్తివంతమైన చొల్లంగి అమావాస్య దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్యలోపు వారి జీవితంలో ఊహించని నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి ఇవి వీరి జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి అంతేకాకుండా ఎంతో కాలంగా నెరవేరని రెండు కోరికలు ఈ అమావాస్యలోపు ఈ రాశి వారికి తప్పక నెరవేరుతాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ అమావాస్యలోపు ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ నాలుగు సంఘటనలు ఏమిటి అలాగే వీరికి తీరబోయే ఆ రెండు కోరికలు ఏమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశివారి లక్షణాలు చూసుకుంటే వీరు పొడవైన బలిష్టమైన శరీరం గుండ్రని ముఖం చక్కని ముఖవర్చస్సు సుందరమైన స్వరూపం ఎప్పుడూ సంతోషంతో ఉంటూ కనిపిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష దక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఈ రాశి వారికి అతీంద్రియ విద్యలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు ఏ విధమైన ఆశలు లేకుండా పనులు పూర్తి చేస్తారు వీరు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియవు తమ వ్యక్తిగత విషయాల గురించి ఎదుటివారితో షేర్ చేసుకోవటం ఈ రాశి వారికి అంతగా నచ్చదు ఈ రాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చూడటానికి ఎంతో అందమైన ముఖారవిందం కలిగి ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే అందచందాలు వీరి సొంతం తమ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవటానికి అనుక్షణం తపిస్తూ ఉంటారు ఎదుటివారు తమ సౌందర్యాన్ని మెచ్చుకోవాలని తమను ప్రశంసించాలని భావిస్తారు సమాజంలో ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పం కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశి స్త్రీలు ఎంతో అపారమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అవసరమైన చోట సమయస్ఫూర్తిని ప్రదర్శించటంలో వీరు నేర్పరులో అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు ఈ రాశి వారికి ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం అతి జాగ్రత్త ప్రతి విషయంలోనూ అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఆలోచిస్తూ నిరంతరం ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూ ఉంటారు వీరి అతి జాగ్రత్త కారణంగా కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు అయినా సరే వీరి యొక్క అతి జాగ్రత్త అనే లక్షణం మాత్రం పోదు ఈ రాశి స్త్రీలు ఎంతో ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటారు ఇతరుల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు పెద్దలను గౌరవిస్తారు కుటుంబ సభ్యుల అంగీకారం ప్రకారం నడుచుకుంటారు తమ వాళ్లని ఇబ్బంది పెట్టే పనులు చేయడానికి ఇష్టపడరు ఈ రాశి స్త్రీలు తమ భాగస్వామి పట్ల ఎంతైతే ప్రేమాభిమానాలు కలిగి ఉంటారో తమ భాగస్వామి నుండి తమకు కూడా అంతే ప్రేమాభిమానాలు దక్కాలని ఆశిస్తారు మొండితనం స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు ఈ రాశి వారు అమావాస్యలోపు వినబోయే నాలుగు సంఘటనల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి వీరి బంధువులకి ఎంతో కాలంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అది ఎలాగంటే ఒక శుభ కార్యంలో అనుకోకుండా మీరు మీ బంధువులు కలుసుకోవడం జరుగుతుంది అక్కడ మీరు ఎడముఖం పెడముఖంగా ఉంటూ మీ మధ్య జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటారు అయితే ఈ సమయంలోనే మీరు మీ బంధువులు కలిసి కూర్చొని మాట్లాడుకుని ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని మీ మధ్య గొడవలన్నీ పూర్తిగా తొలగిపోయేలా చేసుకుంటారు తద్వారా మీకు మీ బంధువులకు మధ్య ఉన్న తగాదాలన్నీ పూర్తిగా తొలగిపోయి సత్సంబంధాలు పెరుగుతాయి అంతేకాకుండా మీరు మీ బంధువులతో పాటు ఎన్నో శుభకార్యాలకు హాజరవుతారు ఎన్నో విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్తారు మరొక సంఘటన ఏమిటంటే ఎవరైతే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా వ్యాపార అభివృద్ధి కోసం ఉద్యోగ ప్రయోజనాల కోసం లేదా ఉన్నత చదువులు చదువుకొని అక్కడే మంచి స్థానంలో స్థిరపడాలనుకునే వారి కోసం అందరికీ ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మీ పాస్పోర్ట్ వీసా పనులు ఈ సమయంలో అతివేగవంతంగా పూర్తవుతాయి అంతేకాకుండా విదేశాలలో మంచి పొజిషన్లో సరిపడటంతో పాటు మీరు స్వదేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తారు మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఎంతో కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివాహం జరగక ఇబ్బంది పడుతున్న వారికి అలాగే పీటల మీద వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిన ఈ రాశి వారికి మీరు కోరుకున్న వ్యక్తిని మీకు నచ్చినట్టుగా అన్ని గుణాలున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది అలాగే ఎవరైతే తమ ప్రేమ వ్యవహారాలను ఇంట్లో చెప్పి కుటుంబ సభ్యులు అందరి అంగీకారంతో వివాహం చేసుకోవడం కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు ప్రేమించిన వ్యక్తి గురించి మీ కుటుంబంలో చెప్పటం ద్వారా వారు మీ ప్రేమ వివాహానికి మద్దతునిస్తారు అలాగే ఎవరైతే గత కొంతకాలంగా ఒకే సంస్థలో ఉండి పనిచేస్తూ అక్కడే అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా అభివృద్ధి లభిస్తుంది అంటే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది అలాగే ఆదాయంలో పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆదాయం పెరుగుతుంది శాలరీ ఇంక్రిమెంట్స్ అందుతాయి మీరు పనిచేస్తున్న చోట మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది ఇన్నాళ్ళ మీ శ్రమకు ఫలితం వచ్చే సమయం ఇదే ఈ సమయంలో ఈ రాశి వారికి తీరబోయే రెండు కోరికలు ఏమిటంటే ఒకటి సొంతింటి కళ ఎవరైతే ఈ రాశి వారు ఎంతో కాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మీ కళ సాకారం అవుతుంది అలాగే సొంతంగా వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వారికి ఈ సమయంలో ఈ వాహన కళ నెరవేరుతుంది ఈ సమయంలో మీరు చరాస్తులను అభివృద్ధి చేస్తారు వంశ వచ్చిన ఆస్తుల అభివృద్ధి విషయంలో మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది ఈ సమయంలో మీ ఆస్తులు పెరగటమే కాకుండా వాటి ద్వారా మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి మీరు చేయాలనుకుని చేయలేని పనులను మీ సంతానం ద్వారా చేయగలుగుతారు అంటే ఉదాహరణకి మీరు డాక్టర్ అవ్వాలని ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవ్వలేకపోయినా మీ సంతానాన్ని డాక్టర్ని చేసి మీ కళ నెరవేర్చుకుంటారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఓం దుర్గాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు నిత్యం సూర్య భగవాను ప్రార్థించటం ద్వారా మేలు చేకూరుతుంది మీకు వీలైనప్పుడల్లా గోమాతకు గ్రాసం పెట్టడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి మీరు శుక్రవారం ఉదయం స్నానం తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవిని తామర పువ్వులు లేదా ఎర్ర గులాబీలతో పూజిస్తూ పూజా సమయంలో స్త్రీ సూక్తాన్ని పఠించండి ఇలా చేయటం వల్ల లక్ష్మీమాత అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధార స్తోత్రాన్ని పఠించాలి ఈ విధంగా పారాయణం చేయటం ద్వారా అపార సిరి సంపదలను పొందుతారు లలితా సహస్రనామాలను నిత్యం పఠించటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేర్లలో పోసి నిదానంగా పదకొండు ప్రదక్షిణలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ చేయండి ఈ విధంగా చేయటం వలన చాలా వరకు కష్టాల నుండి బయటపడతారు సమస్త దోషాలను నివారించే తల్లి గోమాత వారంలో మీకు వీలైనన్ని సార్లు గోవుకు మీకు తోచిన గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి అద్భుతమైన ఫలితాలు కనబడతాయి మంగళవారం నాడు రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయటం ద్వారా ఆర్థికపరమైన లాభాలను గడిస్తారు పక్షులకు ధాన్యం గింజలను ఆహారంగా వేయటం ద్వారా మంచి చేకూరుతుంది సో చూశారు కదండి ఫిబ్రవరి తొమ్మిది శక్తివంతమైన చొల్లంగి అమావాస్యలోపు ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ నాలుగు సంఘటనలు ఏమిటి అలాగే వీరికి తీరబోయే రెండు కోరికలు ఏమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి